అందరికీ నమస్కారం. నేను పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్ మొక్కలతో మనం. చామంతి పువ్వులు కోసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చామంతి పువ్వులు మళ్ళీ మళ్ళీ ఎక్కువగా వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదిగోండి తెల్ల చామంతులు. మీలో చాలామంది ఈ మొక్కని చూసే ఉంటారు, ఎందుకంటే నేను ఈ మొక్క పైన ఒక సపరేట్ వీడియో చేశాను. చూడని వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఈ మొక్కని చాలా కేర్ పెట్టి చాలా జాగ్రత్తగా పెంచుకున్నాను అన్నమాట. ఇది కూడండి. అయితే దీనికి ఈ మధ్యనే చిన్న చిన్న మొగ్గలు పువ్వులు పోయడం మొదలుపెట్టింది. ఇది 1 ఇయర్ పైన నుంచి నా దగ్గర ఉన్న మొక్క, ఇప్పుడిప్పుడే పువ్వులు పూస్తుంది. మరి ఇలాంటప్పుడు ఈ మొక్కకి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మళ్ళీ మళ్ళీ పువ్వులు ఇస్తూ ఉంటుందో తెలుసుకుందాం. ఇదిగోండి ఈ మొక్కను చూసారా. ఈ మొక్కకి 1.5 ఇయర్ తర్వాత ఇప్పుడు మొగ్గలు వచ్చాయండి. ఏ కలర్ పువ్వులో కూడా నాకు ఇంకా గుర్తులేదు. అయితే నేను ఈ మొక్క విషయంలో ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే మొక్క నర్సరీ నుంచి తీసుకురాగానే నేను పెద్ద పాట్లో పెట్టుకున్నాను అన్నమాట. మీరు ఇంతకుముందు 2 మొక్కలు చూసారు కదా, అవేమో చిన్న పాట్లో పెట్టుకున్నాను, అందుకని అవి పూలు పూయడం మొదలుపెట్టాయి. కానీ ఈ మొక్క ఏమో నేను నర్సరీ నుంచి తీసుకురాగానే ఆ మొక్క సైజ్ కంటే కూడా 3x సైజులో ఇంత పెద్ద పాట్లో పెట్టి పెంచుకున్నాను. అక్కడే మిస్టేక్ చేశానండి నేను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 5 ఇంచెస్ మనము నర్సరీ నుంచి ఒక మొక్కను తెచ్చుకున్నాం అనుకోండి, దానికి 7 to 8 ఇంచెస్ పాట్లోనే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి 10 to 15 ఇంచెస్ పెట్టామనుకోండి, దానికి మనము ఎక్కువగా ఫర్టిలైజర్ ఇస్తాము, ఎక్కువగా వాటర్ ఇస్తాము, ఎక్కువగా పెస్టిసైడ్ ఇస్తాము. ఇలా అన్నీ ఎక్కువగా ఇచ్చేసరికి ఆ చిన్న మొక్క కాస్త తట్టుకోలేక కొన్ని మొక్కలు ఏమో చనిపోతాయి, కొన్ని ఏమో స్ట్రెస్కి గురవుతాయి, కొన్ని ఏమో స్లోగా గ్రో అవుతాయి అన్నమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి మీకు షేర్ చేస్తున్నాను. ఇలా ఈ ఒక్క మొక్కతోటే కాదండి, నాకు చాలా మొక్కలతోటి కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. అందుకని మీరు మొక్కని రీపోర్ట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా పాట్ సైజ్ని సెలెక్ట్ చేసుకుని అప్పుడు రీపోర్ట్ చేయండి. ఇప్పుడు చామంతి పూలను హార్వెస్ట్ చేసుకుందాం. ఈ మొక్కకి చాలా ఎక్కువగా పూలు వచ్చాయి. ఇప్పుడు ఈ మొక్క కండిషన్ కొంచెం డల్గా ఉంది, ఎందుకంటే నేను ఈ మొక్కని టెర్రస్ పైన పెట్టాను. నేను ఉండేదేమో గ్రౌండ్ ఫ్లోర్లో, ఈ మొక్కనేమో 4th ఫ్లోర్లో పెట్టానండి. వింటర్ సీజన్లో నాకు గ్రౌండ్ ఫ్లోర్లో సన్లైట్ రాదు, అందుకని పైకి షిఫ్ట్ చేశాను. డైలీ పైకి రావడానికి నేను కొంచెం బిజీగా ఉన్నాను, నాకు టైం దొరకట్లేదు. 2 డేస్ నుంచి టెర్రస్ పైకి రాలేదు, అందుకని ఆకులు కూడా వాడిపోయాయి. ఒకరోజు వాటర్ కూడా ఇవ్వలేదు, అందుకని మొక్క డల్గా ఉంది. మరి ఇలాంటప్పుడు ఈ మొక్కని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఎలాగంటే ఫస్ట్ ఇలా ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు ఏమైనా ఉంటే వాటిని తీసేయండి. పువ్వులు విచ్చుకోనివి లేదా ఇలా కొన్ని ఇలా సగం విచ్చుకొని ఇలా వాడిపోయి ఉంటాయి చూడండి, అలాంటివి ఉంటే వాటిని కూడా తీసేయండి. ఇంకా ప్రూనింగ్ అయితే ఇప్పుడేం అవసరం లేదు, ఎందుకంటే ఇంకా మొగ్గులు ఉన్నాయి కదా. మొత్తం కంప్లీట్గా మొక్కపై నుంచి పువ్వులన్నీ అయిపోయిన తర్వాతనే మీరు సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను వాటిని ఏమి ప్రూన్ చేయట్లేదు. ఇలా ఏమన్నా వాడిపోయిన పువ్వులు, విచ్చుకొని పువ్వులు ఏమైనా ఉంటే తీసేసేయండి. అవి ఉంటే మళ్ళీ మొక్క ఇంకా స్ట్రెస్కి ఫీల్ అయ్యి ఇంకా డల్ అయిపోతుంది అన్నమాట మొక్క. ఇంకా నేను పించింగ్ కూడా ఏం చేయట్లేదండి, ఆకులు కూడా హెల్దీగా బాగానే ఉన్నాయి. అయితే పెస్ట్ ఏమైనా ఉందని మాత్రం ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇదిగోండి ఈ యెల్లో కలర్ చామంతులు చూస్తారా, ఎంత బ్రైట్గా ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు ఈ మొక్కకి సపోర్ట్ ఇవ్వాలి, ఒక కర్రతోటి సపోర్ట్ ఇవ్వాలి, నేను తర్వాత ఇస్తాను. చూసారా ఎంత బాగుందో చూడండి. 1 ఇయర్ పైన పట్టిందండి ఈ పువ్వులు రావడానికి. చాలా స్లోగా పెరిగింది ఈ మొక్క. ఇలా చామంతి పువ్వులన్నీ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత సాయిల్ని లూజ్ చేసి ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి. ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు, పొటాటో పీల్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు, బనానా పీల్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు, బియ్యం కడిగి నీళ్ళు ఇవ్వచ్చు,
వారానికి 2 నుంచి 3 సార్లు ఇవ్వండి. ఇప్పుడు నేను పొటాటో పీల్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఆ పొటాటో పీల్ ఫర్టిలైజర్ కూడా ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇలా మొక్కని సైజుని బట్టి చూసుకుంటూ జాగ్రత్తగా ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకే ఇవ్వండి. కాఫీ పౌడర్ తోటి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా చేసి చూపించాను, అది కూడా ఇవ్వండి. ఇంకా చక్కగా పువ్వులు కూడా బాగా బ్రైట్గా మంచి స్మెల్ తోటి వస్తాయన్నమాట. మరి ఇప్పుడు ఈ మొక్కకి ఏమి ఇవ్వాలంటే వీటికి సాలిడ్ కంపోస్ట్ ఇవ్వండి, ఎందుకంటే ఇది ఇంకా మొగ్గల స్టేజ్లోనే ఉంది, పువ్వులు విచ్చుకోలేదు కదా. మరి వీటికి న్యూట్రియంట్స్ అనేది ఎక్కువ అవసరం కదా, అందుకని సాయిల్ని లూజ్ చేసి ఒక గుప్పెడు, ఏదైనా కిచెన్ కంపోస్ట్ అయినా కౌడంగ్ మెన్యూర్ అయినా వర్మి కంపోస్ట్ అయినా ఒక గుప్పెడు ఇవ్వండి. పువ్వులు బాగా విచ్చుకున్న తర్వాత మాత్రం మీరు సాలిడ్ కంపోస్ట్ని అవాయిడ్ చేయండి. ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్, అది కూడా బియ్యం కడిగి నీళ్ళు లేదా ప్లెయిన్ వాటర్ ఇస్తే చాలు సరిపోతుంది. ఇలా గ్రోయింగ్ స్టేజ్లో మొగ్గల స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు సాలిడ్ కంపోస్ట్లు ఇవ్వండి. పువ్వులు కొంచెం విచ్చుకున్నాయి చక్కగా బ్రైట్గా ఉన్నాయి అనుకుంటే మీరు లిక్విడ్ ఫర్టిలైజరు వారానికి 2 నుంచి 3 సార్లు ఇవ్వచ్చు అన్నమాట. మరి ఇదిగోండి చూసారా ఈ చమ్మతి ఎంత బాగుందో, బ్రైట్గా ఉంది కదా. వీటికి మాత్రం సన్లైట్ అనేది కంపల్సరీ ఉండాలి, అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. అలా ఉంటేనే వీటి సైజు, వీటి కలరు, వీటి స్మెల్ అనేది చక్కగా ఉంటుందన్నమాట. నీమ్ ఆయిల్ మాత్రం కంపల్సరీగా స్ప్రే చేయండి, అలాగే పుల్లటి మజ్జిగ ఆ ద్రావణం కూడా మన వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇలా నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయితే చాలండి, చక్కగా చిన్న చిన్న మొక్కలకి ఎన్నో పువ్వులు మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు. చెప్పాను కదా నాకు కొంచెం సన్లైట్ తక్కువ ఉంటుంది మా ఇంట్లో అని, అందుకని నేను ఇప్పుడు వీటిని అన్నిటినీ టెర్రస్ పై షిఫ్ట్ చేశాను. ఇక మీదట చక్కటి సన్లైట్ ఉంటుంది, వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ నేను ఇస్తాను. మనం ఎన్నో చామంతి పూలని హ్యాపీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. చక్కగా మనం పెంచుకున్న పువ్వులతోటి దేవునికి పూజ చేస్తే కూడా ఆ సంతృప్తే వేరేగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.